2 years back, దాదాపు 22 లక్షలు 22 కోట్లు లేదు 22 కోట్లు మన గవర్నమెంట్ వరకు 22 కోట్లు లేదు అది కరెంట్ కట్టాలి. దాకా మెంటల్స్ డిసైడ్కి జీవో కొలకు 18 కోట్లు లేదు. మరి మెంటల్స్ అమౌంట్ మెంటల్స్ 18 కోట్లు లేదు. అంటే 2 ఇయర్స్ బ్యాక్ లేకుండా రేపు నుండి బంద్ చేస్తారు. అందుకే బంద్ చేస్తారు. బంద్ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి? కాబట్టి 80% మేము ఒప్పుకోము. నీళ్ళు మాకు మార్చి నీళ్ళు ఇవ్వాల్సిందే, అందరి కింద మార్చి నీళ్ళు ఇవ్వాల్సిందే. అదే పక్షంలో ఒక రైతుకు 100,000 రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి. అది పంటపట్టు పట్టబట్టి పత్తి కానివ్వండి, బుడ్డలు కానివ్వండి, ఎక్కడ పంట వేశారు ఆ పంటలకు తగ్గ 100,000 రూపాయలు వచ్చేది. ఇది చాలా చిన్న తెలుగుదేశం పార్టీలో చాలా చిన్న తీసుకుని ఈ మేఘా నీళ్ళ విషయంలో తర్వాత ఈ జీవో నెంబర్ సేవ కూడా తిరిగి కలెక్టర్ కానీ ఎవరు మాట్లాడుకోండి. కరెక్ట్ దగ్గర మాట ధైర్యం లేదు, మీ మంత్రులు ధైర్యం లేదు, ఎమ్మెల్యే ధైర్యం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మీదంతా ఎంత మూసేయాలనుకుంటాం? మీద ప్రజలు మీ మీద వ్యాధి తిరిపోయింది ఏదో అనుకున్నారు. ఇప్పుడు ఎంతకాలం దగ్గరికి వచ్చింది, తొందరగా మేము సహాయిస్తారు. అప్పుడే ఈ పార్టీ బాగుపడుతుంది, ఈ మా రాష్ట్రం అభివృద్ధి ముందుకు పోతాం. ఈ ప్రభుత్వంకు అభివృద్ధి పరికరం కానీ ఏ గేర్ ప్రాబ్లం జరగం. రైతు అన్యాయం పెద్ద రైతులు అన్యాయం చేస్తుంది, పిల్లలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి తొందరగానే సాగించే ప్రయత్నం చక్కగా సాగు పంపించేస్తాం. తర్వాత మేము వచ్చేటనే రోడ్డు కానివ్వండి, ఈ పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి అని మేము కంప్లీట్ చేస్తాం. చేసి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి క్రియేట్ చేసి ఈ ఫస్ట్ వేదావతి అని కంప్లీట్ చేస్తాం. వేదావతి గుడ్రేవా ఆర్డిఎస్ చేసి రైల్వే రైల్వే సెంటర్ మంత్రాలయం ఆధ్వర్యం పత్తుకోట. నా డిమాండ్ ఏమంటే ఎందుకు ఇచ్చారు జీవితం దానికి దాని జవాబు చెప్పాలి. ఇది ప్రజలు ప్రజల్ని పూర్తి చేయడానిక జీవో ఎందుకు ఇచ్చారు దానికి నాకు దానికి గవర్నమెంట్ మాకు రెస్పాండ్ ఇవ్వాలి. పోనీ ఏం చేశారు కార్యక్రమం చేసింది అది ఇవ్వండి, డిఫరెంట్ దాన్ని ఇష్టమండి. మేము పలా రోడ్డు వేసాము, మేము పలానా ముద్ద కూర్చాము, వచ్చాము ప్రోగ్రామ్ పెట్టాము, లేదా ఒక కాల్ తీసుకొచ్చాము, ఎంప్లాయ్మెంట్ వచ్చాము, చెప్పండి మాకు ఏంటి ఎందుకు ఇస్తున్నారు జీవనం. ఇది లాభం ఉంది ప్రజలు నిధులు పూర్తి చేస్తున్నాం మీరు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులే మీకు ఇప్పుడు దాదాపు ఈరోజు ఎస్సీ వాళ్ళు ధర చేస్తారు, దాదాపు ఎస్సీ సంబంధించిన 110 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. బెనిఫిట్స్ జిల్లాకు సంబంధించింది అంటే ప్రాంతానికి సంబంధించిన బెనిఫిట్స్ 110 కంటే ధర చేస్తారు. తెలంగాణ పొందిన ఎస్సీలు చేస్తారు, ఎస్సీకి సంబంధించిన రాకపోవడానికి కానీ అబ్బుద్ 100 బెనిఫిట్స్ ఉంది. బెనిఫిట్స్ గల స్కీమ్స్ ఫైల్ చేశారు, ధర చేస్తుంది. ఓదిక ఎస్సీలు ధర చేస్తారు మా హక్కు కోసం ధర చేస్తుంటే మరి దొంగ జీవో ఇచ్చి ఇంకెంతమంది పూజ రాకుంటారు. సారాంశం చెప్పాలి మాకు ఆదరణ పెట్టగా సంవత్సరం దాన్ని బెనిఫిట్ పడ్డారు ఏమన్నా? నేను ట్యాక్స్ తగ్గించారా, లేదా కొత్త కనెక్షన్ నిర్మించారా, లేదా కొత్త అప్లమెంట్ ఇచ్చారా? ఏ ప్రమాణం చేయాలి? సో ఇప్పుడు మీకు దమ్ముంటే పని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. జిల్లా చాలా పెట్టి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఈరోజు ఈనాడులో చూశారు అది నిర్వహణ పని చేస్తారు. ఎందుకు పని చేస్తే కరెంట్ ఇప్పుడు కనుక ఈరోజు జిల్లాలో చూడండి. ఆధ్వర్యం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏడిఏ విత్ హెడ్ క్వార్టర్స్ అట్ ఆధోరి కర్నూలు డిస్ట్రిక్ట్ కంప్రైజింగ్ విత్ ది మండల్స్ ది పార్ట్ ఆఫ్ ది ఏడిఏ అసెంబ్లీ కలిసి మంత్రాలయం ఆధోని ఆలూర్ ప్రతి ముందు పత్తికొండ చేసి ఈ ఏఆర్డిఏ పెట్టారు అనమాట. ఆధోని ఆధోని ఏ డెవలప్మెంట్ అథారిటీ ఏడిఏ అని కొత్త పెట్టాను. జీవో నంబర్ ఎంఎస్ నంబర్ 7 డేటెడ్ 12/1/00/2022
ఎస్ సంతోషమే. జీవం ఎందుకు పెట్టారు, ఎందుకు ఇచ్చారని అతనే ఏజెంట్ పెట్టారు, ఎందుకు పెట్టారు దాని వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాను. ఇది ప్రజలు పోల్చడానికి ఇచ్చారా, ఎందు పెట్టే సంవత్సరం అయిపోయింది, దీనికి ఎటువంటి కార్యక్రమం చేశారు, ఏం ప్రోగ్రెస్ చేశారు, ఎక్కడైనా స్కీమ్స్కి వచ్చారా, ఏదైనా బైపాస్కి వచ్చారా, లేదా కొత్త పాయింట్స్కి వచ్చారా, కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చారా, లేదా కొత్త ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారా, కొత్త ఎంప్లాయ్మెంట్స్కి వచ్చారా, ఏం రాకుండా జీవంతికి ఇచ్చారు అడుగుతాను కాబట్టి. ఎంతమంది చెవులో పూలు పెట్టకుండా అందరూ, ఇప్పుడు ఎంతమంది చెవులో పూలు పెడుతుందో. నేను అడిగే డిమాండ్ అంటే డిమాండ్ సర్వస్ దీనికి జాయింట్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ని పూర్తి చేశాను, ఆడియో చేసి ఆడియో ప్లేస్లో జాయింట్ కలెక్టర్గా పర్మనెంట్గా అయ్యే సబ్సెస్ పూర్తి చేశాను. వాట్ ఈస్ యూజ్, మీరు ఎందుకు జీవించారు, దాన్ని కాన్సెప్ట్ ఏంటి మాకు చెప్పాలి. జియో నెంబర్ 7 వల్ల ఆల్రెడీ కూడా ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, ఇవే కంప్లీట్ చేసి మా రాజ్యసభ ప్రజలు మాట్లాడుకుంటాం, మా ప్రాంతం ప్రజలు మాట్లాడుకుని తప్పకుండా తెలిసి అధికారులు వస్తే మంచి రూపంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ రోడ్డు కానీ కుమ్మడం రోడ్డు చేసుకుంటాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొత్త తీసుకొచ్చి కొత్త నుంచి వస్తాం, మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా రైతు కాపాడుతాం. నా డిమాండ్ ఏమంటే రైతు నీళ్లు మాసరికి ఇవ్వాలి, అందరి నీవ నీరు హెచ్ఎన్ఎస్ మాసరికి ఇవ్వాలి, హెచ్ఎస్ కానీ జిఎన్ఎస్ కానీ రెండు కూడా మాసరికి ఇవ్వాలి. నేను పెద్ద ఎత్తున మేము తెలియపాడుతాము, రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యోగపడతాం. మాకు డిమాండ్ పంట బట్టి మినిమం కష్టపడుతూ కష్టంగా కష్టమే కట్టించాను, అంత ఇన్స్పెక్ట్ క్వశ్చన్. లేకపోతే